ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బీసీ జనార్దన్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రభుత్వ వ్యతిరేక చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం కార్యకర్తల మనోభావాలను గుర్తించి సరైన వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమిస్తుందన్నారు. అనంతరం షేక్ కరీముల్లా తన ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయదొందిపి మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి వారిని లోపరుచుకోవాలని వైసీపీ నాయకులు భావించటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అనంతరం పుల్లల చెరువు మండలం తెల్లగట్ల గ్రామంలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 6 సార్లు 7 సార్లు పోటీ చేస్తే గెలవడం మొట్టమొదటిసారిగా రెండోసారి గెలవడం జరిగింది. మరి అటువంటిది ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు కేవలం 24 గంటల ముందు లేదా 12 గంటలప్పుడు ఒకసారి ఈరోజు కార్యక్రమం పెట్టుకోవాలి, మళ్ళీ పండుగ వస్తూ ఉంది, తిరుపతి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయనే ఉద్దేశంతో వారిని కన్విన్స్ చేసి డాక్టర్ గారు అందరికీ కూడా చేసి మన నాయకులకు అందరికీ కూడా చెప్పండి, మన వారికి రేపు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మొట్టమొదటిసారిగా నేను రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు చెప్పిన వెంటనే సహకరించి వచ్చినటువంటి మండల నాయకులకు, ఇప్పుడు ఎదుగుత నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా ఇంత తక్కువ కాలంలో ఇంతమంది రావడం చాలా సంతోషం. ఇక్కడనే తెలిసిపోతా ఉంది తెలుగుదేశం పార్టీకి రాబోయే భవిష్యత్తులో ఏమో విధంగా ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకు మీకు అందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే అనేటువంటి ఒక నినాదంతో వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలిస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు ఇచ్చి ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత ప్రజలు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజల పరిపాలన కాకుండా కేవలం వారి వ్యక్తిగత ప్రతిష్టను తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ప్రజా సంక్షేమం కోసం మీకు ఒక ఇంటిమేషన్ ఇచ్చి పార్టీ కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచనతో ప్రథమంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఒంగోలు నెల్లూరు పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమించినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని, మరి నేనైతే ఒక 4 సార్లు ప్రోగ్రామ్ కూర్చున్నాను, రెండవది మన లోకేష్ గారి ప్రోగ్రామ్ కూడా మీరు చాలా చక్కగా తుఫాన్ సందర్భంగా జరిగినటువంటి పంట నష్టాల అంచనా, రైతులకు భరోసా ఉండడానికి వచ్చినటువంటి కార్యక్రమం అద్భుతంగా విజయవంతం చేసినందుకు కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పేరు పేరును అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందించారు. లోకేష్ బాబు గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు రాష్ట్ర కమిటీ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రతి కార్యకర్తని నాయకులను కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియజేయమన్నారు. ఆ సందర్భంగా మనకు ఆ రోజు రావాల్సిన బీసీ జనార్దన్ రెడ్డి గారు మన కోఆర్డినేటరు, ఆయన అనివార్య కారణాల వలన ఆ ప్రోగ్రాంకి రాలేకపోయారు. ఏదో పార్టీ కార్యక్రమాలు ఉండి ఆ కార్యక్రమంలో హెల్డపోయిన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని చూడవలసిన రాలేకపోయారు. కాబట్టి మరొకసారి నేను నియోజకవర్గానికి వస్తాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా తక్కువ టైంలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యకర్తలు ఒక మంచి ఉత్సాహ వాతావరణంతో పోరాట పటిమతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఏదైతే కొంచెం ఇబ్బందులు ఉన్నా కొంత మన మీద ఒక తీసుకురావడానికి సెలవుగా ప్రయత్నం చేశాం. ఎందుకంటే 2 సార్లు ఇక్కడ తిరిగింది, వాళ్ళ ఖర్చు పెట్టుకుంది, చాలా సిన్సియర్గా పనిచేసింది, వాళ్ళ సేవలు ఎప్పుడు వాళ్ళు మనం గుర్తుంచుకున్నాం. పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ ఆమెకు ఏ విధమైన అన్యాయం చేయలేదు, నిర్వహించడం లేదు. అది ఏ విధంగా ఉంటే వాళ్ళ కుటుంబంలో సమస్యలు వాళ్ళ రావట్లేదు, పిల్లల చదువులనో లేకపోతే పెళ్లిళ్ళనో లేకపోతే ఉద్యోగాలనో ఆ సమస్యలు ఆమెకేం సమస్యలు నాకు తెలిసినట్టు. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ కొత్త అభ్యర్థి కోసం మనం అందరూ చూస్తున్నాం. నేను ఒకటేసి మొట్టమొదటి చెబుతున్నాను మీ అందరు లోకల్ అభ్యర్థికి నా మాట ఎప్పుడు మార్చారు.
నా మాట ఎప్పుడూ మార్పుండదు. ఒక మాట ఒక మాటనే ఉంటుంది. మీ అందరూ తెలుసు నా మైత్రి గారిని అభిమానులు. అయితే అధిష్టానం ఏదైనా చేస్తే దానికి మామూలుగా నాకు చెప్పే చేస్తుంది, చెప్పకుండా ఏం చేయలేదు. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో మేము అన్నదాన్ని చెప్పింది అంటే మేము నిర్ణయం తీసుకుంటాం. మీ అభిప్రాయం నువ్వు చెప్పింది అచ్చెన్నాయుడు గారు లోన రూమ్లో బాగుందని చెప్పాడు. ఈ రోజున నలుగురు ఉంటుంది. డాక్టర్ గారు లోకల్ అభ్యర్థికి ఏమంటున్నాడు, ఆయన మాట మేము పరిగణలో తీసుకుంటున్నాము. మరి దేశం చంద్రబాబు నాయుడు గారిది, మేము చెప్పినట్టు మీరు చేయండి అంటే నేను కూడా సరేనండి, మరి మా మా అభిప్రాయం ఇదే, నేను నేను మార్చుకోవాలని అడిగారు, నేను మార్చుకోవాలని చెప్పాను. అలాగే జనార్దన్ రెడ్డి గారికి కూడా అదే చెప్పాను. మనకి ఎందుకంటే లోకల్లో ఉన్న